వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఏడాది కాలంగా పాలన సంతృప్తికరంగా ఉందా? అంచనాలకు దూరంగా ఉందా అని ఆంధ్రప్రదేశ్ లో ఒక విశ్వసనీయ సంస్థ సర్వే మొదలుపెట్టింది. చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి అడ్డా అనుకునే కృష్ణా జిల్లాలోనే ఈ సర్వే మొదలు కాగా, సర్వే చేసిన వారే విస్తుపోయేలా జగన్ జనాదరణ అనూహ్యంగా ఎగబాకింది. విజయవాడ సిటీ, ఇబ్రహీంపట్నం, మైలవరం, జగ్గయ్యపేట, గన్నవరం ఇలా బెజవాడ, కృష్ణా జిల్లాల్లో జరిగిన సర్వేలో వివిధ వయస్సుల వారీగా శాస్త్రీయ పద్ధతిలో సర్వే నిర్వహించారు. మొత్తం 1000 శాంపిల్స్ లో జగన్ పాలన సూపర్ హిట్, బ్రహ్మాండం అని చెప్పిన వారు 67%, బాగుంది అని చెప్పిన వారు 14%, అంటే మొత్తం 81% మంది జగన్ పాలనపై టీడీపీ కంచుకోటలుగా చెప్పుకునే ప్రాంతాల్లోనే సంతృప్తి వ్యక్తం చేశారంటే జగన్ పాలన ప్రజలను ఆకట్టుకున్నదని, గుండెల్లో గూడు కట్టుకున్నదని చెప్పేయొచ్చు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో మొత్తం కలిపి వైసీపీకి 50% ఓట్లే రాగా, ఇప్పుడు 81% ఏడాదిలోనే పెరిగింది. జగన్ సంక్షేమ పథకాలు, చెప్పాడంటే చేస్తాడని ముద్రపడడం, మాట నిలుపుకోవడం అన్ని జగన్ గ్రాఫ్ ని పెంచేశాయి. తండ్రిని మించిన తనయుడు జగన్ అని ప్రజలు సర్వే సందర్భంగా చెప్పారు. అవినీతి లేదు, వాలంటీర్ల సేవల పట్ల సంతృప్తి, ఎమ్మెల్యేల పనితీరు అన్నీ గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉన్నాయని, జగన్ మంచి ముఖ్యమంత్రిగా ఎక్కువగా మాట్లాడకుండానే పనులన్నీ చక్కబెట్టే పాలనా దక్షుడిగా ఏడాదిలోనే నిరూపించుకున్నారని ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు ప్రత్యర్థుల నోట కూడా జయహో జగన్ అన్న మాట ధ్వనిస్తోంది. జగన్ ఏడాది పాలనపై సమగ్ర సర్వే వివరాల కోసం చూస్తూనే ఉండండి వెల్గు టీవీ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.